సింగూరు నుండి దిగువకు నీరు వదలడంతో మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధం అయ్యింది. వనదుర్గమ్మ ఆలయం వద్ద వరద ప్రభావం పెరిగింది. దీనితో గర్భగుడిని మూసివేసి రాజగోపురంలో ప్రతిష్ఠించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సింగూరు గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద ప్రభావం కొనసాగుతోంది. వర్షాల కారణంగా వనదుర్గ ఆనకట్ట వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, మంజీర నదిలోకి ఎవరూ చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని, పశువుల గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ తెలిపారు. గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.